డాక్టర్ గారు సంగీత గారు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 12 నెలలు. పాప రాత్రి సమయంలో నిద్ర సరిగ్గా పోవడం లేదు. బాగా ఏడుస్తుంది. ఆకలితో ఏడుస్తుందని పాలిస్తే పాలు తాకిన తర్వాత కాసేపు పడుకుని మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది. పగటిపూట పాపతో ఏ సమస్య లేదు. రాత్రి సమయంలోనే ఎందుకు ఇలా చేస్తుందో తెలియడం లేదు. సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సంగీత గారు, అప్పుడే పుట్టిన చంటి బిడ్డ ఆల్మోస్ట్ 22 అవర్స్ పడుకుంటారు. అలానే 1 to 2 ఇయర్స్ అప్పుడు 10 అవర్స్ వరకు పడుకుంటారు, 12 అవర్స్ వరకు పడుకుంటారు, కొంతమంది 14 అవర్స్. అయితే ఈ స్లీప్ ఏ టైంలో వాళ్ళు పడుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. పగటిపూట ఎక్కువగా నిద్రపోయే బేబీస్ నైట్ టైం లేచి గొడవ చేస్తారు, అల్లరి చేస్తారు, మీ అటెన్షన్ కావాలని అంటారు, ఆడుకోవడానికి ట్రై చేస్తారు, కొంతమంది అయితే బయటకు తిప్పమంటున్నారు అంటారు. ఇవన్నీ మనం సెట్ చేసే రొటీన్ బట్టి ఉంటుంది. 2-3 కరెక్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం తగ్గచ్చు. ఫస్ట్ థింగ్, లాంగ్ స్లీప్ అవర్స్ ఇన్ ద డే 1 ఇయర్ తర్వాత అలౌ చేయకూడదు. 1 or 2 naps ఓకే, బట్ మెజారిటీ ఆఫ్ స్లీప్ డే టైం పడుకునే పిల్లలు నైట్ టైం రెస్ట్లెస్గా ఉంటారు. దానికి పేరెంట్స్ రొటీన్ కూడా ఇంపార్టెంటే. చాలామంది పేరెంట్స్ నైట్ 1 o'clock, 2 o'clock వరకు మెలుకుంటారు, వాళ్లతో పాటే బేబీస్ కూడా మెలుకొని ఉండటం అలవాటు అవుతుంది. రెండవది, డే టైం పనిచేసుకోవటం గురించి అని చెప్పి వాళ్ళని లాంగ్ అవర్స్ నిద్రపోనిస్తూ ఉంటారు. అలాంటి పిల్లలు నైట్ టైం పడుకోలేరు. మూడవది, ఒక ఏజ్లో 1 ఇయర్ దాటిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ అప్ టు 3 to 4 ఇయర్స్ వరకు పిల్లలకి సెపరేషన్ యాంగ్జైటీ అండ్ పేరెంట్స్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు ఈ ఏడుపులతోటి. నాలుగోది, అతిగా ఫుడ్ పెడితే కూడా రెస్ట్లెస్ అవుతారు. టూ మచ్ ఫుడ్, టూ లిటిల్ ఫుడ్, ఈ రెండు కూడా మంచిది కాదు. టూ మచ్ స్టిమ్యులేషన్ అంటే నాయిజెస్ ఉండకూడదు. డే టైం కూడా ఓవర్ స్టిమ్యులేటెడ్ చిల్డ్రన్, ఓవర్ స్టిమ్యులేటెడ్ అంటే కాన్స్టెంట్గా వాళ్ళ చేత ఏదో ఒక పని చేపించటం, కొత్తది నేర్పిస్తూ ఉంటాం, క్వైట్ టైం అండ్ డౌన్ టైం లేని పిల్లలు నైట్ టైం డెఫినెట్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీటిల్లో మీకు ఏం జరుగుతుందో చూసుకుంటే మీకు ఈజీగా సొల్యూషన్ వస్తుంది.